మలేషియా ఎయిర్లైన్స్ విమానం MH370 అదృశ్యమై 10 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఈ విమానం మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలింది. దీనికి సంబంధించి పలు కథనాలు వార్తల రూపంలో తెరపైకి వస్తూనే ఉన్నాయి. మార్చి 8, 2014 మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ కి వెళుతున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానం MH370 అదృశ్యమైంది. ఈ విమానాన్ని గుర్తించడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నాలు చేసినప్పటికీ విమానం విడి భాగాలు కానీ దాని అదృశ్యానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు కానీ కనుక్కోలేకపోయారు. ప్రమాద సమయంలో ఈ విమానంలో 239 మంది ప్రయాణికులున్నారు. ఈ విమానం కౌలాలంపూర్లో టేకాఫ్ అయ్యాక 39 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సిగ్నల్స్ కోల్పోయి అదృశ్యమైంది. విమానం అదృశ్యంపై పరిశోధన చేసిన బృందంలోని సభ్యుడైన బ్రిటన్ ఏవియేషన్ నిపుణుడు పైలట్ సైమన్ హార్డీ తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. దీనిపై పరిశోధన చేసిన హారీ, ఈ విమానం అదృశ్యం సదరు పైలట్ జహారీ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకోవాలనే పథకంలో భాగంగానే జరిగినట్టు వెల్లడించారు. MH370 విమానం పైలట్ జహారీ అహ్మద్ షా తన ఆత్మహత్య పథకంలో ప్రయాణికులను భాగం చేసినట్టుగా, ఆ స్కెచ్ ప్రకారమే విమానాన్ని అదృశ్యం చేసినట్టు సైమన్ హార్డీ తెలిపారు. ప్రమాద సమయంలో దక్షిణ హిందూ సముద్రంలో గిల్విన్స్ ఫ్రాక్చర్ జోన్లో విమానం అదృశ్యం చేసేలా పైలట్ ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. FBI పరిశోధనలు కూడా ఇలాంటి ముగింపు వచ్చినట్టు నివేదికలు ఉన్నాయని తెలిపారు.